అమరావతి మీద హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రభుత్వ వర్షన్ ఎలా ఉండొచ్చు, ఎలా ముందుకెళ్తుంది అన్నది అర్థం కాకుండా ఉండే. తర్వాత ఇందులో తీర్పులో ఉన్న కొన్ని అంశాల మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే చర్చించడాన్ని కూడా మనం చూసాం. అయితే తాజాగా చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. తీర్పు ఇచ్చినప్పుడే హైకోర్టు చెప్పింది ఇది ఒక మాండమస్ తీర్పు కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడ అభివృద్ధికి సంబంధించి అఫిడవిట్లు వేస్తూనే ఉండాలి అని. సో ఒక అఫిడవిట్ అయితే సమీర్ శర్మ గారు వేశారు, 190 పేజీల అఫిడవిట్లో సిఆర్డీఏ ఆ ప్లాన్ అంతా అమలు చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే 4 సంవత్సరాల టైం పడుతుంది. గత ప్రభుత్వం అనేది మొదలుపెట్టిన పనులు ఇవన్నీ పూర్తి చేయాలన్న 2024 జనవరి వరకు అవుతుంది అని ఇటువంటి అంశాలు పొందుపరిచినట్లు, అండ్ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అమరావతి పేరు మీద అప్పులకు కట్టాల్సిన వడ్డీలు ఇవన్నీ ఎన్నైనా ఈ లెక్కలు కూడా మొత్తానికి అయితే అఫిడవిట్లో వేసినట్లే తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా వీళ్ళు అక్కడ డెవలప్ చేయాలి అనే దాని ప్రకారం, అంటే అక్కడ వ్యక్తులతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ను ఎగ్జిక్యూట్ చేసుకొని ముందుకెళ్ళి రాత్రికి రాత్రి నెల 2 నెలలు చేయలేరులేండి. మరి ఇప్పుడు ప్రభుత్వం వేసిన అఫిడవిట్ హైకోర్టు అలో చేస్తుందా లేకుంటే తిరస్కరిస్తున్నా అన్న విషయం కూడా ఇంట్రెస్టింగ్గా చూడాలి. సో వీళ్ళు ఎలా స్పందిస్తారు దీని మీద అని. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చర్చించి ఉన్నారు, దానికి సంబంధించి అయినా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా జడ్జి గౌరవ జడ్జి గారిని ఇంకా ఎక్కడ వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఏమీ కనిపిస్తలేదు. సో ఇప్పుడు అఫిడవిట్ చుట్టూ ఎలా హైకోర్టు స్పందిస్తుంది అన్నది కూడా చూడాలి ఇంట్రెస్టింగ్గా. రాత్రి రాత్రి నెల నెలలు అయితే చేయలేరు. సో అగ్రిమెంట్ను కొంచెం టైం తీసుకొని అన్నా ముందుకు తీసుకెళ్ళి రెడీ చేస్తామని అయితే అంటూ ఉన్నారు ప్రస్తుతానికి. మరొక వైపు ఏమో పాలన వికేంద్రీకరణ కూడా చేస్తామని అంటూ ఉన్నారు. మరి అగ్రిమెంట్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తూనే పాలన వికేంద్రీకరణ చేస్తారా, అలా చేసే విధంగా ఏమైనా చట్టాలు తీసుకొస్తారా, అసలు హైకోర్టు ఎలా స్పందిస్తుంది, అన్ని $1 మిలియన్ ప్రశ్నలు అయితే క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయాయి. ప్రస్తుతానికైతే 190 పేజీల అఫిడవిట్లు హైకోర్టు తీర్పు చెప్పిన దాని ప్రకారం అక్కడంతా ఎగ్జిక్యూట్ చేయాలి, డెవలప్ చేయాలంటే 4 సంవత్సరాల సమయాన్ని అయితే ప్రస్తుతానికి కోరారు. సో హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం.